కాకినాడ జిల్లా పిఠాపురం జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంక్ గత వారం రోజులుగా మూసివేయడంతో ఖాతాదారులలో ఆందోళన మొదలైంది। పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టి ఎస్ఐ శంకర్రావుకు వినతిపత్రం అందజేశారు। ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సుమారు 16 కోట్ల రూపాయల వరకు ఈ బ్రాంచ్ లో డిపాజిట్ చేశామని పేర్కొన్నారు। రూపాయి రూపాయి పోగు చేసి ఈ బ్యాంక్ లో వేశామని నేడు దిక్కుతోచని పరిస్థితి ఈ బ్యాంక్ మాకు కల్పించిందని ఆవేదన వ్యక్తం చేశారు। वीस्तानी चपार अन्न बैंक अंदे मे दिपाजिटी का अम्मा पे वाली गुरी नासकना का अन्यायम चस्बूल ना तो डिपाजिटी अंदर की वाल डबूल वाले को एडेड कोऑपरेटिव सोसाइटी पंद पिठापन उप्पाड़ बस स्टाडो बंगारम रावचेट दरपरचार अपड़े अदे समय में पिठापुर कोऑपरेटिव बैंक वेयू मंद खातादार प्रवेट बैंक नमनपड़ी याजमान्य गोपतना विशिष्ट रायवर्प वारे चाला गोपार वार बैंक चाल न्याय से उद्देश्य तो युव मंदी बैंक खाता मुख्य अंदर ने తర్జగా అక్కడ అకౌంట్ ఆపరేట్ చేసినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రాలేదు। 22 సంవత్సరాల బట్టి కరెక్ట్ గా నడుస్తుంది। ప్రతి సంవత్సరము యాన్యువల్ మీటింగ్ ని అటెండ్ అవుతున్నాను। అటెండ్ అయినప్పుడు అక్కడ ఇచ్చే రిపోర్ట్లు చదివి ఓహో బ్యాంక్ చాలా అద్భుతమైన లాభాల్లో ఉంది, మన అసలుకి ఇబ్బంది ఉండదు కదా వడ్డీ పోయినా అనే దృష్టి తోటి వడ్డీ పోవడానికి కూడా ఏ ఒక్క వ్యక్తి ఇష్టపడదు, కానీ అసలైనా పోకుండా ఉంటుంది, మంచి యాజమాన్యం చేతిలో ఉంది అనే నమ్మకంతో మేము అందరం అక్కడ డిపాజిట్ చేసుకున్నాము। మా డిపాజిట్ డబ్బులు అందరివి ఈ రోజు అగమ్య గోచరంగా ఉన్నాము। మేము అందరం కూడా ఎక్కువ మంది వృద్ధులం, ఇంకా డబ్బు సంపాదించే ఓపిక కూడా తగ్గిపోయిన పరిస్థితుల్లో ఈ బ్యాంక్ ఇటువంటి పరిస్థితిని కల్పించడం అందరికీ విచారకరం। దైవంచి పై అధికారులు లేదా యాజమాన్యం తత్వరమే నిర్ణయం తీసుకుని మా బ్యాంక్ మా ఖాతాదారులందరికీ ముఖ్యంగా ఈ వృద్ధాప్య ఖాతాదారులందరికీ న్యాయం చేయ డిపాజిట్ హోల్డర్ అందరికీ కూడా తగిన న్యాయం చేయవలసిందిగా వినయపూర్వకంగా కోరుకుంటున్నాం। బ్యాంక్ గత 5 రోజులు పట్టి బ్యాంక్ నడవటం లేదు, అంతవరకు కూడా తాళాలు తీస్తుండేది, ఇప్పుడు తాళాలు కూడా తీయట్లేదు బ్యాంక్।